हाय अंदर एला उन्नारू कीर्ति ब्लॉग्स दोंडकाय पच्चड़ी एला चेयालो मीकु चेप्पेस्तानंडी। फस्ट दोंडकाय पच्चड़ी की कावाल्सिन पदार्थालु 2 कप्स दोंडकाय मुक्कलु तीसुकुन्नानंडी। इवि ओक पाव केजी पैन उंटायी। नेक्स्ट चिंतपंडु लेमन साइज अंत चिंतपंडु नानपेट्टि तीसुकुन्नानु। ऑयल दोंडकायलु वेयिंचडानिकि तालिंपु पेट्टडानिकि सरिपडनंत ఉప్పు పసుపు ఉప్పు 1 స్పూన్ పసుపు 1/2 టీ స్పూన్ నెక్స్ట్ పచ్చిమిర్చి 2 పచ్చిమిర్చి తీసుకున్నాను తాలింపు దినుసులు ఎండుమిర్చి వెల్లుల్లిపాయలు ఇవి కావాల్సిన పదార్థాలు దొండకాయ పచ్చడి ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం దొండకాయ పచ్చడి తయారు చేసే విధానం ముందుగా స్టవ్ వెలిగించుకొని పాన్ పెట్టుకొని లైట్ గా ఆయిల్ వేస్తున్నానండి ఆయిల్ మొత్తం వేయట్లేదు కొంచెమే వేస్తున్నాను ఎందుకంటే జస్ట్ దొండకాయలు వేగడం వరకే మనకి ఆయిల్ సరిపోతుంది కొంచెం ఆయిల్ వేసాను ఈ ఆయిల్ కొంచెం హీట్ అయ్యేటప్పుడే కొంచెం హీట్ అవ్వాలి కొంచెం హీట్ అయినప్పుడు మనం తీసుకున్న దొండకాయ ముక్కలు ఉన్నాయి కదండి దొండకాయ ముక్కలు 2 కప్స్ దొండకాయ ముక్కలు ఉన్నాయి కదా అవి యాడ్ చేస్తున్నాను 1 2 2 కప్స్ తీసుకున్నాను మీకు మెజర్మెంట్ క్వాంటిటీ చెప్పడం కోసం నేను ఈ కప్స్ లో తీసుకున్నాను లేకపోతే నార్మల్ గా తీసుకోవచ్చు సో వీటిని బాగా వేగనిద్దాం నేను స్టవ్ ని మీడియం ఫ్లేమ్ లోకి అడ్జస్ట్ చేస్తున్నాను మీడియం ఫ్లేమ్ లో పెట్టి వేయించుకుందాం వీటిని ఈ దొండకాయ ముక్కల్లోనే మనం ఇప్పుడు కొన్ని ఇంగ్రీడియన్స్ యాడ్ చేద్దాము అవి ఏంటంటే ఉప్పు పసుపు తీసుకున్నాం కదా ఒక స్పూన్ ఉప్పు 1/2 స్పూన్ పసుపు ఉప్పు పసుపు రెండింటిని నేను యాడ్ చేస్తున్నాను ఈ దొండకాయలోనే ఎందుకంటే ఇవి దొండకాయ మగ్గడానికి బాగా ఉపయోగపడుతుంది మనకి నేను తీసుకున్న ఉప్పు పసుపు మొత్తం ఇక్కనే యాడ్ చేశాను కర్రీకి సరిపడా ఉప్పు పసుపు దొండకాయ పచ్చడి మనకి సాంబార్ లో కాని చారు లో కాని సైడ్ డిష్ గా ఎక్సలెంట్ గా ఉంటుందండి తప్పకుండా ట్రై చేయండి దొండకాయ రోటి పచ్చడి టమాటో పచ్చడి చాలా రకాలు చేసుకోవచ్చు దొండకాయ తినకపోతే మనం సో వీటిని ఇలా మగ్గించాలి బాగా మగ్గాలి సో దీనికి ఒక 10 నిమిషస్ టైం తీసుకుంటుంది ఇప్పుడు మనం తీసుకున్న పచ్చిమిర్చి ఉన్నాయి కదండి పచ్చిమిర్చి కూడా దొండకాయతో పాటే మగ్గించేద్దాము పచ్చిమిర్చి కూడా వేసాను సో ఇట్లా ఒకసారి ఇలా నార్మల్ గా మిక్స్ చేసేద్దాం మిక్స్ చేసి పక్కన పెడదామండి వీటిని ఒక మూత పెట్టేస్తున్నాను ఈ మూత పెట్టి ఒక 5 నిమిషస్ 10 నిమిషస్ వదిలేద్దాము తర్వాత చూద్దామండి ఎలా ఉన్నాయో దొండకాయలు బాగా మగ్గాలి ఇప్పుడు ఒక 6 నిమిషస్ అయ్యిందండి 6 నిమిషస్ అయినాక నేను లిడ్ ఓపెన్ చేస్తున్నాను ఓపెన్ చేసి ఒకసారి చూసినట్లయితే మనకి కొంచెం మగ్గిపోయాయి సో అంటే ఇప్పుడు 50% మగ్గిపోయాయి అని అర్థం 100% మగ్గించదు 50% మగ్గించాము సో వీటిని ఒక బౌల్ లో తీసేసుకున్నా మిక్సర్ జార్ లో చల్లారాలండి ఒక 5 నిమిషస్ చల్లారాక మిక్సర్ జార్ లోకి తీసుకుందాం నెక్స్ట్ ప్రాసెసర్ చూసేద్దాం ఒక మిక్సర్ జార్ లోకి మనం ముందుగా నానపెట్టుకునే చింతపండు తీసుకున్నానండి ఇప్పుడు దొండకాయ ముక్కలు తీసుకుందాము ఇప్పుడు ఒక మిక్సర్ జార్ లోకి ముందుగా మనం దొండకాయ ముక్కల్ని చల్లార్చుకొని పెట్టుకున్నాం కదండి 10 నిమిషస్ ఆ దొండకాయ ముక్కల్ని పచ్చిమిర్చి అవన్నీ మగ్గించిన మిర్చిని యాడ్ చేశాను దొండకాయ పచ్చిమిర్చి ఉప్పు పసుపు చింతపండు ఇవన్నీ యాడ్ చేశాను ఇప్పుడు దీని గ్రైండ్ చేసుకొని తీసుకొద్దాము ఇప్పుడు ఈ దొండకాయ ఉప్పు పసుపు చింతపండు పచ్చిమిర్చి చేసాం కదండి ఇవన్నీ పేస్ట్ చేసుకొని తీసుకొచ్చాను మరీ పేస్ట్ లాగా చేసుకోకండి కొంచెం కచ్చపచ్చగా చేసుకుంటేనే ఈ దొండకాయ పచ్చడి టేస్టీగా ఉంటుంది మరీ మిక్సీలో మీకు ఎక్కువ పేస్ట్ అయిపోయింది అని మీకు అనిపిస్తే కొంచెం లైట్ గా దొండకాయ ముక్కల్ని యాడ్ చేసుకోండి ఇప్పుడు దీన్ని ఏం చేద్దాం అంటే నెక్స్ట్ స్టవ్ వెలిగించి పాన్ పెట్టుకొని ఇందాక మనం దొండకాయలను ఫ్రై చేసుకున్నాం కదా అదే పాన్ పెట్టాను అదే పాన్ లో ఆయిల్ రిమైనింగ్ ఆయిల్ కూడా యాడ్ చేస్తున్నాను ఎక్కువ ఆయిల్ పట్టదండి ఈ దొండకాయ పచ్చడికి ఎక్కువ ఆయిల్ పట్టదు ఆయిల్ సరిపోతుంది ఆయిల్ కొంచెం హీట్ అయ్యాక ముందుగా మనం కరేపాకు తీసుకున్నాం కదా ఎండుమిర్చి ఉప్పు ఎండుమిర్చి ఇవి తీసుకున్నాం కదండి తాలింపు గింజలు వెల్లుల్లి ఇవన్నిటిని యాడ్ చేస్తున్నాను తాలింపు పెట్టుకోవడానికి యాడ్ చేస్తున్నాను సో ఇలా యాడ్ చేశాను ఒక్కసారి ఇలా మిక్స్ చేయండి ఇవి కొంచెం వేగాలి ఆల్రెడీ ఆయిల్ హీట్గానే ఉంది కాబట్టి మనకి వేగిపోతాయి కొంచెం వేగితే సరిపోతుంది మరీ ఎక్కువ మార్చకండి సో పోపు దినుసులు మంచిగా వేగాలి ఈ మనం ఏ చట్నీ చేసుకున్నా కూడా మన పోపును బట్టే టేస్ట్ అనేది ఉంటుంది సో ఇలా బాగా మిక్స్ చేసుకున్నామండి కొంచెం వేగాయి మనకి మిర్చి చూస్తే కలర్ అర్థమవుతుంది కదా మీకు చూస్తే అర్థమవుతుంది కదా కలర్ ఇలా వేగాలి సో
దొండకాయ మరీ పేస్ట్గా చేసుకోకండి. పచ్చడి ఎప్పుడైనా సరే కొంచెం పచ్చపచ్చగా చేసుకొని అక్కడక్కడ ముక్కలు తగులుతూ ఉంటుంది, టేస్ట్ బాగుంటుంది. మరీ పేస్ట్లా చేసిన కొంతమందికి అలా నచ్చితే అలా కూడా చేసుకోవచ్చు. ఇలా వేగేయండి. బాగా వేగినప్పుడు స్టవ్ని ఇప్పుడు మీడియం ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసి ముందుగా తయారు చేసి పెట్టుకున్న దొండకాయ పచ్చడి మిశ్రమాన్ని యాడ్ చేస్తున్నాను. ఈ మొత్తం యాడ్ చేసేసాను. ఇవి కొంచెం తాలింపు పెట్టుకోవాలండి. 50% మగ్గించాలి అని చెప్పాను కదా, అది ఎందుకో ఇప్పుడు అర్థమైందండి. రిమైనింగ్ ఇప్పుడు మనం ఫ్రై చేస్తాము. ఈ ఆయిల్లో ఈ పచ్చడి బాగా మిక్స్ చేయండి. ఇది మనకి 5 నుంచి 6 మినిట్స్ టైం పడుతుంది, 5 నుంచి 6 నిమిషాల మధ్యలో టైం పడుతుంది ఇది వేగడానికి. బాగా మిక్స్ చేయండి. ఫస్ట్ అయితే మిక్స్ చేసి మీడియం ఫ్లేమ్లో పెట్టేసి కొంచెం ఒక 5 మినిట్స్ కలుపుతూనే ఉండండి. మీరు కలపకపోతే అడుగున అంటుకునే ఛాన్స్ ఉంటుంది. సో మిక్సర్ని బాగా కలుపుతూ మిక్స్ చేయండి. ఇలా 5 నుంచి 6 నిమిషాల టైం పడుతుంది మనకి. ఇప్పుడు మన దొండకాయ పచ్చడి మంచిగా మిక్సీ పట్టేసుకున్నాం కదండి, అది బాగా వేగిపోయింది. దీనికి నాకు 6 నిమిషాల టైం పట్టిందండి. 6 మినిట్స్ టైంలో దొండకాయ పచ్చడి బాగా వేగిపోయింది. ఇప్పుడు దీన్ని ఒక సర్వింగ్ బౌల్లోకి తీసేసుకుంటున్నాను. స్టవ్ ఆఫ్ చేసేసానండి. నేను ఒక సర్వింగ్ బౌల్లోకి తీసేసుకున్నానండి. చూసారు కదండి ఎంతో రుచికరమైన దొండకాయ పచ్చడి ఎలా రెడీ అయిపోయిందో. ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి కీర్తి వ్లాగ్స్.